దాదాపు ఒక్క ఏడాదికి మన ఇండియా నుంచి ఎన్నో ఫిల్మ్స్ అయితే రిలీజ్ అవుతూ ఉంటాయి కాకపోతే అందులో నుంచి ఒక్క యాక్టర్ కూడా హాలీవుడ్ లోనైతే అయితే తీయలేదు కాకపోతే అందులో మొట్టమొదటిగా సెలెక్ట్ అయింది మాత్రం ధనుష్ గారే ఎందుకంటే తనని సెలెక్ట్ చేయడం అని కూడా అన్నారు అతని ఒక ఛాయిస్లను అయితే ప్రిఫర్ చేసి తననైతే బాలీవుడ్ మూవీలను అయితే తీసుకున్నారు ఆ మూవీ వచ్చేసి ద గ్రే మ్యాన్ ఈ మూవీ అయితే అందరూ చూసే ఉంటారు కాకపోతే దీని గురించి అందరూ ఒక ప్రశ్న అయితే ఏమడుగుతున్నారంటే ఈ గ్రే మ్యాన్కు సీక్వెల్ అయితే ఉంటుందా అని అయితే అడుగుతున్నారు కాకపోతే దీనికి ఖచ్చితంగా గ్రే మ్యాన్ సీక్వెల్ టూ అయితే ఉండబోతుంది ఎందుకంటే ద గ్రే మ్యాన్ వన్ వచ్చేసి ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే దీనివల్ల గ్రే మ్యాన్ టూ కూడా తీయాలని అయితే వాళ్ళైతే నిర్ణయించుకున్నారు అందులో గ్రే మ్యాన్ వన్లోనైతే ధనుష్ గారిని ఒక గెస్ట్ రోల్ అయితే చూపించారు కాకపోతే ఇప్పుడు గ్రే మ్యాన్ టూలోనైతే ధనుష్ గారికి ఒక ఫుల్ టైం రన్ ప్లే ఒక క్యారెక్టర్ అయితే ఇవ్వాలని అయితే ఆ డైరెక్షన్ టీమ్ అయితే నిర్ణయించుకుంది మన ఇండియాలో నుంచి మొట్టమొదటిగా హాలీవుడ్ మూవీస్లో నటిస్తుంది మాత్రం ధనుష్ గారే ఎందుకంటే తన యాక్టింగ్ అనేది అలా ఉంటుంది కాబట్టి ఆ మూవీలను తీసుకున్నారు దీని గురించి మీరేమనుకుంటున్నారో